ओम नमो वेंकटेशाय तिरुमल तिरुपति देवस्थानमुलु श्री वेंकटेश्वर भक्ति चैनल सभक्तिकंगा समर्पिस्तुना मातृश्री तरिगोंड वेंगमांब स्वर तरंगिणी कार्यक्रमानिकि स्वागतम। आंध्र वांग्मयंलो यक्षगान प्रक्रियकु एंतो विशिष्टत उंदी। భక్త కవయిత్రి తరిగొండ వెంగమామ రచించిన యక్షగానాలన్నీ విశిష్టమైనవి। పరిణత కవితా ప్రజ్ఞ, పండిన లోకానుభవం, పరినిష్ఠిత మధుర భక్తి భావన రాసి భవించి కృతి రత్నాలుగా ఆవిర్భవించాయి। ఆ కృతుల సరిగమల రాగాలాపనే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ స్వర తరంగిణి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వాంగ్మయ ప్రాజెక్టు పూర్వ సంచాలకులు శ్రీ భూమన గారికి స్వాగతం। అలాగే ఈ కార్యక్రమానికి మరో విశిష్ట అతిథిగా విచ్చేసిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సంస్థ ప్రత్యేక అధికారి శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారికి కూడా స్వాగతం పలుకుతున్నాను। అలాగే ఈ కార్యక్రమానికి వాద్య సహకారం అందించనున్న మా వాద్య బృందానికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను। అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో తరించిన మహాభక్త శికామణి తరిగొండ వెంగమాంబ శతకాలు ద్విపద కావ్యాలు యక్షగానాలతో పాటు హారతి పాటలు, లాలి పాటలు, జోల పాటలు కూడా రచించి ఆ శ్రీనివాసునికే వెంగమాంబ అర్పించారు। సువ్వి సువ్వి ఎదుకులేస అని సాగే సువ్విలాలి పాటను స్వరతరంగిణి కార్యక్రమంలో శ్రీ వైష్ణవి ఆలపించనున్నారు। విని మనము ఆనందిద్దాం।
సువ్వి ఎదుకులేసా అంటూ ఎంతో మాధుర్యంగా వెంగమాంబ రచించిన కీర్తనను ఆలపించారు శ్రీ వైష్ణవి. అభినందనలు. భూమన గారు, హిందోళ రాగంలో శ్రీ సాయికృష్ణ యాచంద్ర గారు స్వరపరిచిన కీర్తన విన్నారు కదా, ఇందులోని భావాన్ని తెలియజేస్తారా? శ్రీ వైష్ణవి ఈ సువి పాటని చాలా అద్భుతంగా పాడింది. విష్ణు పారిజాతంలోని యక్షగానంలో ఉండేటువంటి పాట ఇది. తరిగొండ వెంగమాంబ లక్ష్మీ నరసింహస్వామిని, వెంకటేశ్వర స్వామిని ఒకటిగా భావించి అనేక కీర్తనలు అల్లినటువంటి మహానుభావురాలు. ఈ సువ్వి పాటకి సంగీతాన్ని సమకూర్చిన సంగీత సాహిత్యాల్లో నిష్ణాతుడు, గేయధార రూపశిల్పి, మన భక్తి ఛానల్ చైర్మన్ సాయికృష్ణ యాచేంద్ర గారు దీన్ని అద్భుతమైనటువంటి రీతిలో సమకూర్చినారు. సాధారణంగా మనం అందరం లక్ష్మీ నరసింహస్వామిని ఉగ్రస్వరూపుడు అనేటువంటి భావనతో ఉంటాం, కానీ ఈ సువ్వి పాటలో ఆ నరసింహస్వామి ఎంత ప్రసన్నవదనుడో, ఆ నరసింహస్వామిలో ఉండేటువంటి ఉదార గుణాలు ఎంత మెండుగా ఉన్నాయో ఇందులో ఆమె రాసింది. తరిగొండ వెంగమాంబ దృష్టిలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఒక్కరే. ఈ గేయంలో ఉండేటువంటి ఈ భావాన్ని మన వైష్ణవి చాలా అద్భుతంగా మన గుండెలకు తాకే రీతిలో పాడినట్టుగా నేను భావిస్తున్నాను. ఆ తాకేందుకు అక్షరాన్ని సంగీతంలో సమకూర్చి మనకు అక్షర బాణాన్ని ఏర్పాటు చేసినటువంటి యాచేంద్ర గారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు సార్. శాస్త్రి గారు, తిరుమల తిరుపతి దేవస్థానములు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న పేరుతో నిత్యం వేలాది మందికి అన్నప్రసాదాన్ని అందిస్తున్నారు. ఇటువంటి మహత్కార్యంలో మీకు సేవ చేసే అదృష్టం కలిగినందుకు మీరు పొందిన అనుభూతిని మాకు తెలియజేస్తారా? తరిగొండ వెంగమాంబ తల్లి స్వయం పాకము అక్కడ తయారు చేసి ఆ ప్రాంతం నుంచి స్వామివారిని పాండవ తీర్థానికి రమ్మని అక్కడ స్వయం పాక నివేదించినటువంటి తల్లి తరిగొండ వెంగమాంబ. ఆ తల్లి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఈ సందర్భంగా ఇవాళ మన భూమన్ సార్ చెప్పినట్టు లక్ష్మీ నరసింహ స్వామివారికి, వెంకటేశ్వర స్వామివారికి అభేదము అన్నది ఆ తల్లి ప్రతి చోట కూడా స్పష్టంగా ప్రకటితం చేసింది. ఆ అమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది. వైష్ణవి చాలా బాగా పాడారు. ధన్యవాదాలు సార్. అన్నమయ్య వలె అపూర్వమైన భక్తితో, చక్కని సంకీర్తనలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచిన మహాభక్తురాలు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ. తిరువెంకటాదీశుని స్తుతిస్తూ ఎన్నో రమణీయమైన కీర్తనలను ఆసువుగా వెంగమాంబ రచించారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా సులభ శైలిలో సాగిన మరో చక్కని కవిత సింగిని కానరుగా. ఈ దరువును పార్వతీ గళంలో విని ఆస్వాదిద్దాం. సింగిని కానరుగా, సింగిని కానరుగా.
జానపద శైలిలో సాగే వెంగమాంబ రచనను అద్భుతంగా ఆలపించారు పార్వతి. భూమన్ గారు, పారుపల్లి రంగనాథ్ గారు స్వరపరిచిన ఈ కీర్తనలోని సాహిత్యాన్ని వివరిస్తారా? తరిగుండ వెంగమాంబ పరిపరి విధాలుగా వెంకటేశ్వర స్వామిని స్తోత్రించడం మనందరికీ తెలుసు. అవన్నీ పై వర్గాల వాళ్ళ భాషలోనే కాకుండా పాములుల భాషలో కూడా పాడడం అనేది ఒక అలవాటుగా చేసుకున్నారు తరిగుండ వెంగమాంబ. ఆమె చాలా కాలం పాటు యుద్ధగళంలోనూ తుమ్మురు కోనలోనూ జీవించడం వల్ల అక్కడ ఉండేటువంటి గిరిజనులతోనూ చెంచులతోనూ చాలా అవినాభావ సంబంధం కలిగి ఉండేవారు. వారి భాషను పసిగట్టినారు వారు. ఆ భాషలో స్వామిని స్తోత్రించినట్లయితే వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ శివనాటకం అనేటువంటి నాటకంలో ఈ జానపద పాటను ఆమె రాయటం జరిగింది. గొప్ప రచయిత్రి అయినటువంటి తరిగుండ వెంగమాంబ రాసేటువంటి రాతలు మామూలు జనానికి కూడా అర్థం కావాలనేటువంటి ఉద్దేశం ఆమెలో నిండుగా ఉండేది. అందువల్ల ఆమె ఏం చెప్పిందో, ఎట్లా చెప్పిందో, ఏ రకంగా స్వామిని కొలిచిందో మనం అర్థం చేసుకోవడానికి వీలవుతున్నది. ఈ పాటలో కూడా ఈ విధంలో ఆమె రాయటం వల్ల, ఈ రకంగా పాడటం వల్ల మనం స్వామిని దగ్గరగా తెలుసుకోవడానికి వీలవుతుంది అనేటువంటి గ్రహింపు మనందరికీ అవసరం. ఈ పాటను ఎన్నుకొని పార్వతి ద్వారా పాడించడం అనేది చాలా సంతోషదాయక విషయం. ధన్యవాదాలు సార్. శాస్త్రి గారు, తిరుమల దివ్యక్షేత్రంలో వెంగమామ నడియాడిన జీవిత విశేషాలను మాతో పంచుకుంటారా? ఆ తల్లి జానపద పాటల ద్వారా కూడా తుంబుర తీర్థాన్ని జ్ఞాపకం చేశారు. ఇక్కడ నాకు ఏకాంతం తగ్గిపోతున్నది అనే భావన చేసినప్పుడు స్వామివారు ఆమెని తుంబుర తీర్థానికి చేర్చారు. ఎందుకంటే ప్యూరిటీ, ఆ గిరిజనుల దగ్గర స్వచ్ఛత ఎక్కువగా ఉంటుంది. ఆ గిరిజనుల దగ్గర ఉన్నప్పుడే ఆ తల్లి చెంచు నాటకం కూడా అక్కడే రాశారు. ఉత్తర భారతదేశంలో తల్లి మీరాబాయికి ఎంత కీర్తి ఉందో, దక్షిణ భారతంలో మీరాబాయి అంతటి తల్లి తరిగొండ వెంగమాంబని ఆ రోజుల్లో కూడా అందరూ అనుకునేవాళ్ళు. రెండో విషయం ఏంటంటే, ఇక్కడ శివనాటకంలో శివుడికి స్వామివారికి అభేదం అన్న భావన తెచ్చి అభేదం అన్నది కూడా ఆమె స్పష్టంగా చెప్పింది ఈ పాటలో. కాబట్టి మరొక్కసారి పార్వతిని అభినందిస్తూ చాలా చక్కగా పాడిన దానికి ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. శ్రీహరి దివ్య చరణాలను పూజిస్తే చాలు, సమస్త శుభాలు చేకూరుతాయి. ముక్తిని ప్రసాదించే సకల భవనాలకు అధినేత అయిన తిరుమల శ్రీవారిని స్తుతిస్తూ వెంగమాంబ రచించిన వేదాంతపరమైన రచన సర్వం బ్రహ్మమయం ఈ తత్వకీర్తనను యశ్వంత్ ఆలపించనున్నారు. విని ఆనందిద్దాం. సద్గురునాయ సర్వం బ్రహ్మమయం, సర్వం బ్రహ్మం సాక్షిరూపం నిర్మలచిత్తం నిత్యానందం, సర్వం బ్రహ్మమయం సద్గురునాయ సర్వం బ్రహ్మమయం. జలజముల సరగుణ దాటితి గుప్తం బగువా గురిలో నలసితి, సప్త జలజముల సరగుణ దాటితి గుప్తం బగువా గురిలో నలసితి, సర్వం బ్రహ్మమయం సద్గురునాయ సర్వం బ్రహ్మమయం. గుణగుణ
ముని ఘన తరిగుండ నృకేసరి ఎరుకలోని ఎరుకేనేనైతిని గొనగొని ఘన తరిగుండ నృకేసరి ఎరుకలోని ఎరుకేనేనైతిని సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం సర్వం బ్రహ్మమయం సద్గురురాయ సర్వం బ్రహ్మమయం రేవతి రాగంలో శ్రీ సాయికృష్ణ యాచంద్ర గారు స్వరపరిచిన వెంగమాంబ రచనను అద్భుతంగా ఆలపించావు యశ్వంత్. నీ పాట గురించి భూమన్ గారు ఏమంటారో వారి మాటల్లోనే విందాం. సాయికృష్ణ యాచంద్ర గారు సమకూర్చినటువంటి సంగీతంతో తరిగుండ వెంగమాంబ ఆశువుగా చెప్పినటువంటి తత్వసారాన్ని అద్భుతంగా పాడినాడు అబ్బ. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక సందర్భంలో జీవితం పట్ల విరక్తి కలగడం కానీ, జీవితం పట్ల కొత్త కొత్త ఆలోచనలు వచ్చి ఎందుకు ఈ జీవితం చాలు కదా, ఈ జీవితం చాలించుకోవచ్చు కదా ఈ జీవితం అనేటువంటి భావనలు ఉంటాయి. ఇవన్నీ గుర్తిరిగినటువంటి తరిగుండ వెంగమాంబ చాలా ఆశువుగా ఏ గ్రంథంలో కూడా ఈ రచన లేదు. దీన్ని ఏరి కూర్చినటువంటి యాచేంద్ర గారిని మనస్ఫూర్తిగా మనం అభినందించాలి. ఎక్కడెక్కడో మన ఇప్పుడు భామా కలాపం అనేటువంటి ఒక నాటకం ఉన్నది. ఆ నాటకం ఎక్కడుందో, ఎవరి నోటన అది నానుతున్నదో కూడా చాలామందికి తెలియదు. ఆ తెలిసిన వ్యక్తుల్లో ప్రథముడు మన ఎస్వి భక్తి ఛానల్ చైర్మన్ సాయికృష్ణ యాచంద్ర గారు. మన జీవితం పట్ల, సామాజిక జీవితం పట్ల, దేవుడి పట్ల ఎటువంటి భావన కలిగి ఉండాలనేటువంటి సారమంత నిక్షిప్తమైనటువంటి ఈ రచనలో ఏది మనం అందుకోవాలనో అందుకోవలసిన రీతిని మన ఈ అబ్బాయి అద్భుతంగా పాడి మనకు అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ అపురూపమైనటువంటి కానుకను అందించినందుకు అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ధన్యవాదాలు సార్. శాస్త్రి గారు, యశ్వంత్ పాడిన కృతిని విందాం కదండి, ఈ కృతి గురించి మీ స్పందన ఏంటో తెలియజేయండి. చాలా చక్కగా పాడావు. తరిగొండ వెంగమాంబ గారు కృష్ణమంజరిలో కూడా ప్రత్యేకంగా దాని గురించి ఆమె చెప్పుకున్నది, శ్రీ వెంకటేశ నా చిత్తంబునందు నీ పాదయుగళంబు నిలుపవే కృష్ణ అని ఆ తల్లి చాలా చక్కగా పాదసేవ గురించి చెప్పింది. అందులో ఇప్పుడు ఇందాక మన భూమన్ సార్ చెప్పినట్టు ఆసు రచన ఇది. ఆసు రచన అంటే అప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ అయ్యి అప్పటికప్పుడు దేనిలో కూడా లేనటువంటిది. తిరుమలలో ప్రసిద్ధి అయినటువంటి అమ్మోరు భావి అని ఉండేది. తరిగొండ వెంగమాంబ తల్లి తవ్విచ్చినటువంటి ఆ భావి ప్రత్యేకమైనటువంటి ఇది. ఆ తల్లి మనసులో సంకల్పం చేసుకోగానే వృద్ధ నరుడు రూపంలో ఆంజనేయ స్వామి వారే వచ్చి పార గడ్డపార తీసుకొని వచ్చి తవ్వినటువంటి స్థలం అది. ఆ తల్లి అలా స్థలం తవ్వగానే పెద్ద ఒక బండ పడింది. కపటము మాని గంగాదేవిని పైకి రమ్మని తల్లి ప్రార్థించగానే ఆ బండ పగిలి నీరు వచ్చింది. దాన్ని అమ్మోరు భావిగా ప్రసిద్ధి చెందింది. అక్కడ తులసిని పెంచి ఆ తులసి మాలలతో స్వామివారికి పంపించేది తరిగొండ వెంగమాంబ తల్లి. అక్కడ ఉన్నటువంటి ఒక బండ కొంత భాగము మన తల్లి బృందావనంలో వెనక సైడు గోడలాగా కట్టారు, అది కూడా భక్తులు చూస్తున్నారు. అలాగే ఒక బండ తుంబూరు తీర్థంలో కూడా ఉంది. ఆ కోనేరులాగా ఉన్నటువంటి పెద్ద బావి ఇప్పుడు కూడా ఊట వస్తుంది. 225 సంవత్సరాలు సుమారు క్రితం తవ్వినటువంటి ఆ బావి, భక్తులు ఈ మధ్య కూడా అది చూసి చాలా సంతోషపడ్డారు. ఇలాంటి కార్యక్రమాలు భక్తులకు సంబంధించినటువంటి, తరిగొండ వెంగమాంబకు సంబంధించినటువంటి అన్నీ కూడా విశేషాలు అంతా కూడా ఉన్నాయి. బాబు చాలా బాగా పాడావు, ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసి మనకు తెలియని
ఎన్నో విషయాలను విశేషాలను తెలియజేసిన శ్రీ భూమన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే తిరుమల దివ్యక్షేత్రంలో మాతృశ్రీ తరుగొండ వెంగమాంబ జీవిత విశేషాలను మనకు తెలియజేసిన శ్రీ జిఎల్ఎన్ శాస్త్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సంపూర్ణ వాద్య సహకారం అందించిన మా వాద్య బృందానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తరువాయ భాగంలో మరికొన్ని సంకీర్తనలతో మీ ముందు ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. స్వరతరంగిణి